వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దోశలు తయారు చేసుకుందామండి. అది కూడా స్పెషల్ దోశలు, మినప్పప్పుతో పని లేకుండా. ఇప్పుడు ఆ దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 కప్పులు బియ్యం మనం రాత్రి నానబెట్టి ఉదయాన్నే కడిగేసుకుని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. 2 సార్లు కడిగేసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పిండికి పట్టుకోవాలి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇదిగోనండి, గ్రైండ్ అయిపోయింది, పిండి చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇది బియ్యం పిండి. ఇప్పుడు చూడండి, మనం 2 కప్పులు బియ్యానికి 3 కప్పులు, ఇదే కప్పుతోటి 3 కప్పులు అండి మరమరాలు తీసుకుని అవి కూడా బాగా కడుక్కోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ పిండి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మన దగ్గర ఎప్పుడైనా మినప్పప్పు లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన వెంటనే కంటే కొద్దిగా ఒక 2 అవర్స్ పిండి నానిన తర్వాత వేసుకుంటే ఈ దోశలు ఇంకా చాలా బాగా వస్తాయి. చూడండి, మరమరాల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ముందుగా పట్టుకుని బౌల్లో వేసుకున్న బియ్యం పిండిలో ఈ మరమరాలతో పట్టిన పిండి కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి, మరమరాల పిండి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. మన ఇష్టం అండి. ఇప్పుడు దోశలు వేసుకునేటప్పుడు కాస్త లావుగా వేసుకోవచ్చు, లేదు సన్నగా వేసుకోవచ్చు. మనం పిండి పట్టిన తర్వాత ఒక 2 గంటల పాటు పిండి నానితే బాగా వస్తుంది, లేదు సాయంత్రం చేసి పెట్టుకున్న మార్నింగ్కి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా చిక్కగానే వేసుకుంటున్నాను నేను. కావాలంటే చాలా పలుసుగా కూడా వస్తుంది దోశ, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. నేను కావాలని కొంచెం మందంగా వేస్తున్నాను. ఈ దోశలు అచ్చం మనం మినప్పప్పు బియ్యం కలిపి నానబెట్టి రుబ్బుకుని వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉందండి. దోశ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ దోశలోకి అల్లం చట్నీ, టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు శనగపప్పు చట్నీ, పల్లీల చట్నీ కంటే టమాటో చట్నీతో చాలా బాగుంది. చూడండి, మన దోశలు రెడీ అయిపోతున్నాయి. చాలా స్మూత్గా చాలా బాగున్నాయి దోశలు. మా మనవరాల కోసం కరకరలాడుతూ కావాలంటే క్రిస్పీ దోశ చాలా పలుసుగా కూడా వేసాము, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. నేను టమాటో చట్నీ చేశాను, కానీ వీడియో లెంత్ అయిపోతుందని నేను పోస్ట్ చేయటం లేదండి. మీరు మాత్రం టమాటా చట్నీ, అల్లం చట్నీ కానీ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 దోశలు తినేవాళ్ళు 4 దోశలు తింటారు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.